మచ్చున పంది పిల్ల దొరకాలంటే మనకు ఎక్కడో మచ్చు ఉండాలి. ఏమంటావు? అవునానా? నీకు ఎక్కడో పెద్ద మచ్చు ఉన్నానా? ఆడికి పంది పిల్ల దొరకలేదంటే ఆడికి లేనట్టేగా. నీ ఎంకమ్మ నిన్ను నిన్ను మళ్ళీ కాపచ్చింది ఎర్రి మొహం. ఇవేం వరిగాకనా, ఆడికంటే పెద్ద మచ్చ నీకు ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో ఉంటుంది. గ్యారంటీగా మన పంది పిల్ల గెలుస్తున్నానా? ఓ పంది పిల్లల రేసు మొదలైంది. బాగా పలిచిన పంది పిల్లలు కూడా చురుగ్గా రేసు లో పాల్గొన్నాయి. ముందుగా వచ్చిన అడ్డల్సిన దూకేసి ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే ముందుకు పోతూ ఉన్న పంది పిల్లలకి ఇంతలోనే మరొక పెయింటింగ్ ఎదురైంది. దాన్ని కూడా దూకేసి ముందుకు దూకుతూ మరుగులు అంటిస్తూ ఉన్నాయి. ఉరుకుతూ వస్తున్న పంది పిల్లలకి తీసుకొచ్చండి. ఒకరికి టెన్షన్ తో బీపీ లో హార్ట్ అటాక్ లో వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పరిగెడుతూ ఉంది. చివరి ఘట్టంగా అంటి పరీక్ష. ఎలాగైనా తను గెలవాలని ఆత్మవిశ్వాసంతో పిల్ల మండలించి తూకేసింది. అలాగే మిగతా పంది పిల్లలను కూడా చక్కచక్క మంటల నుంచి దూకి పరుగు లంకించాయి. గెలిచింది శంకర్ పంది పిల్ల గెలిచింది. అన్న నేను చెప్పిన కదన్నా, నీది మామూలు మచ్చ కదన్నా, అదృష్టం వేసిన అచ్చురా. పులిపిరికాయకి పుట్టు మచ్చకి తేడా తెలియని యదవ్వా. పోయి గుట్కా ప్యాకెట్లు డిస్కౌంట్ లో అమ్ముకోరా, నాతో పెట్టుకోకు. పిల్ల పుట్టలో మ్యాటర్ ఇంకా ఉందనుకుంటా. ఏ పిగి కమ్. దా 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 నానా, మా అమ్మ కాదు దా బుజ్జి దా కమాన్ పిగి దా పిగి పిగి వచ్చే దా నానా. పిగి వద్దు పిగి. పంది పిల్లల్ని చిందర వందరగా ఎటు పడితే అటు పరిగెడుతున్నాయి. కానీ మనుషులు కూడా వాటిలాగానే ఎటలాలు తెలియని పరిస్థితుల్లో అటు ఇటు గందరగోళంగా పరిగెడుతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఇక్కడ అంతా కనపరిగెడుతున్నారు. అనవసరంగా దీనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చానా? Oh,
వెళ్తున్నాయి. Hey!